डॉक्टर भवानी गार असिस्टेंट ना पेर किरण पोलीस ऑफिसर ने नुव्वु डॉक्टर भवानी गार दग्गर एंतकालं पनिचेसावु मूडु संवत्सरालंडि आविड चनिपोयेंत वरकु आविड दग्गरे पनिचेसानु आविड एला चनिपोयारु आत्महत्य अनि अंटारंडि अंटे नुव्वनुकोवटं लेदा इतन्नि एप्पुडैना चूसावा ఈ వ్యక్తి గురించి సమాచారం గాని వివరాలు గాని తెలిసిన వారు దయచేసి కింది నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించగలరు ఫోన్ నంబర్ 040 హలో ఎస్టీఎఫ్ మీరు టీవీలో చూపించే మనిషి గురించి ఫోన్ చేస్తున్నాను అతను మీకు తెలుసా బాగా తెలుసు ఇంకేమన్నా ఐడెంటిఫికేషన్ డీటెయల్స్ చెప్పగలరా అతని గొంతు మీద ఆ రంగుళాల కత్తిగాటు ఉంటుంది రాఘవ ఎస్టీఎఫ్ చెప్పండి నా పేరు విశ్వనాథ్ నేను డాక్టర్ సెబాస్టియన్ గారి పర్సనల్ అసిస్టెంట్ ని సుమారు 14 ఏళ్ల క్రితం మేము ఒక ట్రైబల్ క్యాంప్ నుంచి తిరిగి వస్తుండగా మాకు కొనవూపిరితో ఉన్న ఒక అబ్బాయి దొరికాడు ఆ అబ్బాయి ప్రాణాన్ని డాక్టర్ గారు కాపాడారు కొన్నాళ్ళకి అతని గొంతు మీద గాయం మానింది కానీ అతని మనసులో మానని గాయాలు చాలా ఉన్నాయి అనిపించింది ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు అతనెవరు అతనికి అంత ఘోరం ఎవరు చేశారో తెలుసుకోవాలని డాక్టర్ గారు నేను చాలా సార్లు ట్రై చేశాం కానీ అతని గురించి కానీ అతని గతం గురించి కానీ నోరు మెదిపేవాడు కాదు బహుశా డాక్టర్ గారు తలుచుకుంటే ఆయన తెలుసుకుని ఉండొచ్చేమో కానీ ఆ కుర్రాడికి ఇష్టం లేకుండా అతని గురించి తెలుసుకోవడం డాక్టర్ గారు కూడా ఇష్టపడలేదు సిల్పింగ్స్ సిల్పాంగ్స్ మాక్స్ జిలాక్స్ శ్రీమాతుల్ ఆల్ ఖలీఫా అల్ మక్వైన్ लिली पॉन्स गिल्बर्ट जॉन आकाशनलो यगिरे पच्चिकी नेल कोलतामनी भयमेला उंडदु अलागे विमानलो यगिरे नीकु नेल कोलतामने भयम उंडदु विमानलो यक्कडानिकी नीकु भयम उंडदु भयम उंडदु भयम उंडदु విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు విమానంలో ఎక్కడానికి నీకు భయం ఉండదు విమానంలో ఎక్కడ ఇది మనిషికి తెలిసిన ఒక మహత్తరమైన విద్య దీంతో మనిషికున్న ఎన్నో భయాలు బలహీనతలు రుగ్మతల్ని పోగొట్టవచ్చు చేద్దామనుకుని చేయలేనివి కాని చేయడానికి భయపడేవి కాని ఏ మనిషితోనైనా ఎలాంటి పనైనా చేయించవచ్చు నేర్చుకుంటావా ఏమిటి ఆ విద్య వశీకరణం హిప్నాటిజం మందులకు తగ్గని మానసిక వ్యాధులకు హిప్నోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చే స్పెషలిస్ట్ డాక్టర్ సెబాస్టియన్ గారు ఈ విద్యతో మానవ జాతికి ఎంత మేలు చేయొచ్చు అంతే కీడు కూడా చేయొచ్చు ఒక గొప్ప విద్య నేర్చుకున్న మనిషికి గొప్ప సంస్కారం కూడా ఉండాలి గుర్తుంచుకో వసం వసం పరవసం ఈ క్షణం నువ్వు నా వసం నా మాటే నీకు వేదవాక్కు అవ్వాలి నూనెలో నీ తల బజ్జీలా ఉడకాలి బజ్జీలా ఉడకాలి బజ్జీలా ఉడకాలి ఆ రోజు ఇంట్లోంచి పారిపోయిన వాడు మాకు మళ్ళీ కనపడలేదు డాక్టర్ గారు చాలా రోజులు అతని కోసం వెతికించారు ఆ తర్వాత కొన్నాళ్ళకి డాక్టర్ గారు చనిపోయారు మనుషుల్ని చంపడమా? ఇస్ ఇట్ పాసిబుల్? Yes, it is possible.
అది సాధ్యమే. హిప్నటిజం లేదా వశీకరణ విద్య మనిషికి తెలిసిన అతి ప్రాచీనమైన కళ. కొంతమంది దీన్ని మాయా, మంత్రం, చేతబడి అంటారు అజ్ఞానంతో. మన దేశంలో పురాణాల్లోనూ జానపదాల్లోనూ ఉండేది. గ్రీకు, రోమన్ దేశాల్లో అయితే 3500 సంవత్సరాల క్రితమే ఆచరణలో ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది అనేక కారణాల కోసం ఈ విద్యను ఉపయోగిస్తున్నారు. మన దేశంలో మాత్రం వైద్యం కోసమే ఉపయోగించాలి. వైద్యం సహాయంతో నయం చేసుకోలేని అనేక సమస్యల్ని ఒక మనిషిని హిప్నటైజ్ చేసి నయం చేసుకోవచ్చు. రిగ్రెషన్ థెరపీ గురించి మీరు వినే ఉంటారు కదా? ఒక మనిషిని హిప్నటైజ్ చేసి ఎన్నో జన్మలు వెనక్కి తీసుకువెళ్లి ఈ జన్మలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సీ దిస్. ఇంత మంచి విద్యను కొంతమంది చెడ్డవాళ్లు చెడు ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఇంట్లో ఎవరూ లేకుండా ఆడవాళ్లే ఉన్నప్పుడు ఏదో వస్తువుల మీద నెపంతో వస్తున్నారు, వెళ్లిపోతున్నారు. వాళ్లు వెళ్లాక తెలుస్తోంది ఇంట్లో వస్తువులు బంగారం మొత్తం దోపిడీ అయిపోయాయని. ఏం జరిగింది అని ఇంట్లో వాళ్ళు అడిగితే పాప మా ఇల్లాలు తనకేం తెలియదంటుంది. నిజానికి తెలియదు కూడా. అలాగే కొంతమంది దొంగ బాబాలు, స్వామీజీలు నమ్మి వచ్చిన స్త్రీల శీలాల్ని దోచుకుంటున్నారు. అప్పుడు కూడా వాళ్ళకేం జరిగిందో తెలియటం లేదు. ఎవరో మందో మాకో పెట్టారనుకుంటున్నారు. నిజానికి వాళ్ళు హిప్నటైజ్ చేయబడ్డారు, లోపరుచుకోబడ్డారు, ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారు. ప్రొఫెసర్ జానకిరామ్ గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ సార్. ఒక మనిషి నిజంగా ఇంకొక మనిషి మైండ్ ని కంట్రోల్ చేయగలడా? లేకపోతే మన విలేజెస్ లో పోనకల్లాగా హిస్టారికల్ డ్రామా? నో నో, డ్రామా కాదు, నిజం. శాస్త్రం తెలిసిన వాడికి అది విజ్ఞానం, కళాకారుడికి అది ఒక శక్తివంతమైన కళ. గొంతులో గంభీర్యం, కళ్లల్లో వాడి, చేతుల్లో మర్మం, ఈ మూడింటి సాయంతో ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తినైనా 3 క్షణాల్లో లోపరుచుకోవచ్చు. 3 సెకండ్లలో మనిషిని హిప్నటైజ్ చేస్తారా? ఇంపాసిబుల్ సార్. 3 సెకండ్స్ లోపే మనిషిని హిప్నటైజ్ చేసిన వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆయన. ఏంటయ్యా, ఈ రోజుల్లో పెళ్ళా మాట మొగుడు వినడం లేదు, మొగుడు మాట పెళ్ళాం వినడం లేదు. అలాంటిది ఎవడో వచ్చి ఎవడి మైండ్ ను కంట్రోల్ చేయడం ఏంటయ్యా? ఏది నా మైండ్ ను కంట్రోల్ చేయమను, నన్ను హిప్నటైజ్ చేయమను? నీ పేరు శ్రీదేవి, నీ పేరేంటి? శ్రీదేవి. వేటగాడు సినిమాలో ఎన్టీ రామారావుతో రెయిన్ సాంగ్ చేశావు, శ్రీదేవి లాగే ఆ పాట పాడు. అకసాటు పిందె తడిసే డచ్చాండ చాండ చాండ కొక మాటు పిల్ల తడిసే డచ్చాండ చాండ చాండ అకసాటు పిందె తడిసే డచ్చాండ చాండ చాండ కొక మాటు పిల్ల తడిసే డచ్చాండ చాండ చాండ అకసాటు పిందె తడిసే డచ్చాండ చాండ చాండ కొక మాటు పిల్ల తడిసే. ప్రొఫెసర్ గారు, ఈ నీ కండిషన్ లో ఎంతసేపు ఉంటాడు? నా ఇష్టం వచ్చినంత సేపు, ఎన్ని రోజులైనా సరే. శ్రీదేవి ఆపు. నేను కావాలనుకుంటే అతన్ని శ్రీదేవిగా మారిపోయి రోజు ఇదే టైంకి ఇలాగే పాడమంటే ఇలాగే పాడతాడు. నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే, జస్ట్ నా కమెంట్ చాలు. ఈ హిప్నోటిక్ స్టేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకేం జరిగిందో గుర్తుంటుందా? నేను కోరుకుంటే వశీకరణం చేసిన మనిషి మాటే అతనికి వేదం. ఇట్ ఈస్ కాల్డ్ సజెస్టివ్ హిప్నటిజం. వాళ్ల వాళ్ల మెంటల్ స్ట్రెంగ్త్ ను బట్టి వశీకరణ గురైనప్పుడు వాళ్ళు చేసిన పనులు గుర్తుకు రావచ్చు, రాకపోవచ్చు. మా కస్టడీలో ఉన్న క్రిమినల్ ని మేము ఎంత కొట్టినా అతనికి నొప్పి తెలియట్లేదు. మోస్ట్ పవర్ఫుల్ నార్కో డ్రగ్ ఇచ్చినా మాకు కావాల్సింది ఏమీ చెప్పట్లేదు. అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్తున్నాడు. మరి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? సెల్ఫ్ హిప్నోసిస్. మీరు కొట్టే దెబ్బల నొప్పి తెలియకుండా తన్ని తనే హిప్నటైజ్ చేసుకుని ఉంటాడు. మీరిచ్చిన నార్కో డ్రగ్స్ కూడా పనిచేయకపోవడానికి బహుశా అదే కారణమేమో. సరే, కాసేపు మీరు చెప్పే థియరీ కరెక్ట్ అనుకుందాం. కానీ వాడిని సెల్ లో కలవటానికి వచ్చిన లాయర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్య కాదు, వశీకరణ హత్య. ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అమ్మా శ్రీదేవి, నీ ఎదురుగా ఉన్న ఆ కత్తి తీసుకో. గుండెలకు సూటిగా గురి పెట్టుకో, గుండెల్లో పొడుచుకో. మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందనుకుంటాను. నా ఒపీనియన్ కరెక్ట్ అయితే మీరు చెబుతున్న క్రిమినల్ చాలా పవర్ఫుల్, వశీకరణ విద్యలో మాస్టర్ అయి ఉంటాడు. తను జైల్లో ఉంటూనే బయట ఎంత మందిని హిప్నటైజ్ చేసి ఎన్ని ఘోరాలు చేయించబోతున్నాడో తెలీదు. అదే నిజమైతే ప్రపంచంలోకే అతి తెలివైన, అతి క్రూరమైన జంతువుతో మీరు చెలగాటం ఆడుకుంటున్నారు. బీ కేర్ఫుల్. ప్రొఫెసర్ గారు, మరి
ఏంటిది ఏం జరిగింది మీరు కాసేపు శ్రీదేవిగా మారారు వాట్ మేమందరం తలావుకు ముద్దు పెట్టుకున్నాం ఓ షట్ అప్ డాక్టర్ గారు